హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది మళ్ళీ మనకు దసరా తర్వాత ఏమైనా పెట్టొచ్చా అన్న దాని గురించి న్యూస్ అయితే వస్తుందన్నమాట ఆ న్యూస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు ఈ యొక్క థర్డ్ వే ఉంది కదా వాటి రిలేటెడ్గా కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మనం ఒకసారి వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్ లో మెయిన్గా మనకు ఓల్డ్ కూడా న్యూస్ వచ్చేసింది అదేంటంటే అక్టోబర్ ఫోర్త్ నుంచి మేబీ స్టార్ట్ అవ్వచ్చు మాకు కమ్మింగ్ మండే మనకి షెడ్యూల్ రిలీజ్ అవ్వచ్చు అని ఓల్డ్ న్యూస్ వచ్చేసింది బట్ ఇప్పుడు న్యూస్ కనుక ఒకసారి గమనించినట్టయితే మీరు ఇక్కడ క్లియర్గా గమనించడానికి అయితే ట్రై చేయండి మనకి చెప్తున్నది ఏంటి అంటే మేబీ మనకి పాసిబుల్ అయితే ఈ యొక్క ఏదైతే దసరా ఫెస్టివల్ ఉంది కదా దసరా ఫెస్టివల్ తర్వాత మనకు ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు మనకు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బట్ మనకు ఓల్డ్ వచ్చిన ఇన్ఫర్మేషన్లో దసరాకి ముందేసి ఎగ్జామ్స్ అనేది అయిపో చేయాలని గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే కంప్లీట్గా పాయింట్స్ మనం అర్థం చేసుకున్నట్టయితే అసలు గవర్నమెంట్కి ఇంతవరకు క్లారిటీ అయితే లేదు ఎప్పుడు పెడతారు ఎలా పెడతారు అన్న దానిపై కాబట్టి నిజంగా పెడతారా అన్న క్వశ్చన్ అయితే చాలా వరకు అయితే రైజ్ అవుతూనే ఉంది బట్ ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే డెఫినెట్గా మేమైతే పెట్టే అయితే తీరుతామంటుంది ఇంకా ఏంటంటే ఏవైతే ఇక్కడ దసరా ముందు దసరా తర్వాత ఇలాంటివన్నీ స్పెక్యులేషన్సే కానీ ఎటువంటి నిజాలు అయితే కాదు మేము త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేస్తామని కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు మరి ఎందుకు ఈ యొక్క దసరా తర్వాత దసరా ముందు ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే ఇక్కడ మనకి ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ టూలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉందో వాటికి అకాడమిక్ క్యాలెండర్ అనేది మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ రి రిలేటెడ్గా అకాడమిక్ క్యాలెండర్ అందులో మనకు అయితే మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి మనకు డిలే అవ్వకూడదు అని చెప్పేసి మనకు ఎంత వీలైతే అంత త్వరగా పెట్టాలి అని మనకు ఇంటర్ బోర్డు వాళ్ళు భావిస్తున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బట్ ఇదంతా ఓకే నిజంగా పాజిబిలిటీ ఉందా పెట్టగలరా అంటే డెఫినెట్గా పెట్టే పాజిబిలిటీస్ అయితే మనకి చాలా వరకు అయితే తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి కమ్మింగ్లో థర్డ్ వేవ్ అనేది డెఫినెట్గా రాబోతుంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మనకి ఐసీఎంఆర్ నుంచి కానీ ఇంకా ఫర్దర్గా మనకు ఈ యొక్క హెల్త్ రిలేటెడ్గా ఉన్న ఏదైతే మనకు ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటికి రిలేటెడ్గా కూడా మనకు ఈ యొక్క అక్టోబర్ మనకు సెప్టెంబర్ ఎండింగ్ లేని అక్టోబర్లో మనకు డెఫినెట్గా మ్యాక్సిమం అయితే థర్డ్ వేవ్ వచ్చే స్కోప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయంటున్నారు దాంతోపాటు మనకు నేషనల్ వైడ్ తీసుకున్న స్టేట్ వైడ్స్ తీసుకున్న కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి కదా మరి ఎలా పెడతారు అన్న దానిపై ఇప్పటివరకు గవర్నమెంట్లో అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు బట్ గవర్నమెంట్లో క్లారిటీ రానంత వరకు స్టూడెంట్ కూడా ఎటువంటి క్లారిటీ అయితే ఉండదు బట్ ఏదేమైనా మనకు ఇవన్నీ న్యూస్ న్యూసే కానీ ఎగ్జాక్ట్ న్యూస్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మనకి ఇంకా అయితే రాలేదు బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటి ఫైనల్గా అంటే మాత్రం డెఫినెట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం అది కూడా త్వరలోనే కండక్ట్ చేస్తామని మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన న్యూస్ ఇంకా రిమైనింగ్ అన్ని స్పెక్యులేషన్ న్యూసే కాబట్టి దాన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి